నమస్తే అండి. నా పేరు తిప్పారపు రాజు. గ్రామం ఎల్కుర్తి హవేలీ, మండలం గీసుగొండ, జిల్లా వరంగల్, రూరల్. నేను గత 4-5 సంవత్సరాల నుంచి మరియు ఈ యొక్క వ్యవసాయం అనేది చేస్తున్నాను. దాంట్లో ప్రధానమైన పంట అటువంటిది మనకు వరి. ఈ యొక్క వరి నూతన పద్ధతిలో కొత్త రకాలను తీసుకొచ్చి మినీకిట్ దశ నుంచి దాన్ని నేను కొన్ని గుంటలలో వేసుకొని అది నాకు నచ్చే విధంగా చేసుకున్న తర్వాత దాని యొక్క ఫలితాన్ని చూసి మళ్ళీ 5 ఎకరాలు 10 ఎకరాలు పెంచుకుంటూ వెళ్ళి దీన్ని రైతులకు విత్తనాల రూపంలో నేను అందివ్వడం జరుగుతుంది. ఇది ఈసారి ఈ యొక్క వరి పొలం RNR 29325 అనే విత్తనం. ఇది దొడ్డు రకం. ఇది కొత్తగా వచ్చినటువంటి విత్తనం. దీన్ని నేను తీసుకురావడం జరిగింది, పెట్టాను. నేను గత ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా 25 నుంచి 30 ఎకరాల వరకు సాగు చేస్తున్నాను. దాంట్లో భాగంగా ఈ విత్తనం వచ్చేసి మనకు 1-5 ఎకరాలు పెట్టాను. ఇప్పుడు ఈ 5 ఎకరాల పొలంలో నాకు అనిపిస్తుంది ఎకరాకు 30 నుంచి 32 క్వింటాల వరకు కూడా దిగుబడి వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చూడండి, ఎక్కడ కూడా ఇంతవరకు మాకు అకాల వర్షాలు మీకు అందరికీ కూడా తెలుసు. తెలంగాణలో చాలా వరకు ఏంటంటే అకాల వర్షాలు చాలా పడినాయి. వడగండ్ల వర్షాలు పడ్డాయి, రాళ్ళ వర్షాలు పడ్డాయి, గాలి వచ్చింది, వర్షం పడింది. అయినా కూడా ఎక్కడ కూడా ఒక కర్ర కూడా ఎక్కడ కూడా పడిపోలేదండి. చూడండి, ఎక్కడ కూడా ఏ మళ్ళీ కూడా ఇక్కడ కూడా మనకు ఎక్కడ కూడా ఇది పడిపోకుండా మనకు నిటారుగా నిలబడి ఫీల్డ్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాలేదు. కాబట్టి ఇది మనకు అధిక దిగుబడి వస్తుందని చెప్పేసి, అంటే ఇంతకుముందు 1010 కంటే మనకు MTU 1290 కంటే కూడా ఇది కొంచెం మేలు రకం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క విత్తనం దీని యొక్క గుణగణాలు వచ్చేసి ఏంటంటే పోటాకు, అంటే ఈ యొక్క పోటాకు రావడం వల్ల ఏంటంటే కిరణజన్య సంయోగక్రియ బాగా జరుగుతుంది. చూడండి, గొలుసు కిందికి ఉంటుంది, ఆకులు పైకి వస్తాయి, మనకు గొలుసు బయటికి కనిపించదు, కానీ గొలుసు బ్రహ్మాండంగా ఉంది. ఒక్కొక్క గొలుసుకు వచ్చేసి కనీసానికి 250 నుంచి 350 వరకు మనకు గొలుసు కట్టు కూడా బాగా వచ్చింది. గింజ నాణ్యత కూడా 1010 కంటే ఇది మంచి క్వాలిటీగా ఉంది. నూక శాతం చాలా తక్కువ అని చెప్పి చెప్పారు సైంటిస్టులు కూడా. దాన్ని చెప్పడం వల్ల నేను తీసుకురావడం జరిగింది. ఈసారి మనకు ఖచ్చితంగా నాకైతే మంచి దిగుబడి వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మనకు ఈ యొక్క RNR లో 29325 దీని పేరు, ఈ నెంబర్ గల విత్తనం. ఇది రైతులు వర్షాకాలానికి ఎండాకాలానికి 2 సీజన్లలో, అంటే రబీకి ఖరీఫ్కి 2 రకాలుగా మనం దీన్ని ఉపయోగించుకునేటువంటి విత్తనం. చాలా మంచిగా మంచి విత్తనం ఇది. ఇంకొక విషయం ఏంటంటే ఈసారి కొన్ని విత్తనాలు నా దగ్గర నేను పెట్టాను. కొన్ని రకాలుగా పెడితే కొన్ని రకాల విత్తనాలు ఏంటంటే 2-3 రకాలు పడిపోయినాయి. మొత్తానికి పడిపోయినాయి. కానీ ఎంత వర్షం పడ్డా కూడా ఈ విత్తనం మాత్రం పడిపోలేదు. 1-3 రకాలు నిటారుగా ఇలానే ఉన్నాయి. ఇవి నాకు ఎందుకో లావు రకాలలో మంచి విత్తనం. కాబట్టి రైతు సోదరులు ఇలాంటి విత్తనాన్ని పెట్టుకోవచ్చు. మంచి అధిక దిగుబడినిచ్చే విత్తనం ఇది. దీని యొక్క నాణ్యత పరిణామం కూడా చాలా బాగుంది. నూక శాతం చాలా తక్కువ. మనకు పిలకల శాతం వచ్చేసి 20 నుంచి 30 పిలకల మధ్యలో 35 కూడా వచ్చినాయి. మంచి పిలకలు పెట్టాయి. ఇంకోటి దీనికి దోమపోటు, అగ్గి తెగులు కూడా ఎలాంటి ఏం చీడపిల్లలు కూడా చాలా తక్కువ, తట్టుకునే శక్తి కూడా ఉన్నాయి. చూడండి, కోతకు వచ్చిన దశలో కూడా ఎలాంటి ఏది కూడా ఇంతవరకు ఆశించలేదు. నేను ఒక సాధారణ పద్ధతిలో ఇంతకుముందు ఎలా చేసేవాన్నో, 1-2 సార్లు ఫర్టిలైజర్ వేసాను, 2 సార్లు మామూలుగా మందు స్ప్రే చేశాను. అది కూడా కంపల్సరీ అనేది కాదు, నా యొక్క ఎప్పుడు చేసే విధానం ప్రకారం నేను చేయడం జరుగుతుంది. అలానే చేశాను, నాకు మంచి దిగుబడి వస్తుందని చెప్పేసి నాకు కనబడుతుంది ఈసారి. నాకు ఎందుకంటే ప్రతి ఒక్కరిది దాదాపు ఈసారి మొత్తం పడిపోయినాయి, పొలాలన్నీ పడిపోయినాయి. కానీ ఈ విత్తనాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడండి ఎక్కడ కూడా పడిపోలేదు. చాలా బాగుంది. ఈ యొక్క విత్తనం నా దగ్గర తీసుకొచ్చి అంటే తయారు చేస్తున్నాను. ఎవరికైనా రైతు సోదరులకు ఇలాంటి విత్తనాలు కావాలనుకున్నా నా దగ్గర ఈ RNR లో 29325 ఒకటి, లావు రకాలలో 28361 ఒకటి లావు రకం, అది కూడా PR 126 వచ్చేసి 12 MTU 1290. ఇంకొకటి ఏంటంటే MTU వాళ్ళది 12-24, మనకు BPT సంబంధించింది. ఈ యొక్క ఇంకోటి RNR లో 31479, అది సన్న రకం, అది కూడా బాగుంది.
ఇవన్నీ కూడా ఏ విత్తనమైనా కూడా రైతు సోదరులకు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి మంచి విత్తనాలు, మేలైన విత్తనాలు ఎంచుకొని అధిక దిగుబడులు సాధించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇలాంటి సలహాలైనా సూచనలైనా విత్తనాల విషయం కానీ ఏదైనా కావాలనుకుంటే నాకు ఫోన్ చేయగలరు. నా యొక్క ఫోన్ నెంబరు 9985267244. ఈ నెంబర్కు ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడవచ్చు. నేను ఇలాంటి ఏ సందేహమైనా కూడా నిన్ను నా యొక్క సలహా, మీ యొక్క సలహా మేరకు నేను ఎప్పటికప్పుడు చెప్పగలుగుతాను. నాకు తెలియని విషయాలు కూడా సైంటిస్టులకు కూడా నేను కూడా తెలుసుకొని మరీ మీకు కొత్త సమాచారాన్ని కూడా నేను అందివ్వగలుగుతాను. నమస్తే అండి.